ప్లస్ టూ వే కమ్యూనికేషన్ కూడా అచీవ్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ వర్షన్లో. దానికి ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది, సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి అని అనేది. హై ఆల్టిట్యూడ్ బెలూన్ పంపించాము, దానిలో కొన్ని చేంజెస్ చేసాము. లక్ష్య సాట్ వన్లో జరిగిన తయారు చేసిన లక్ష్య సాట్ వన్లో కమ్యూనికేషన్ సబ్ సిస్టంలో మేము కొన్ని మార్పులు లక్ష్య సెట్ టూగా దాన్ని ప్రయోగించడం జరిగింది. అది ఈ స్కై రూట్ వల్ల విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో పెట్టి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్లో పెట్టి పై నింగిలోకి పంపించడం జరిగింది. అది స్పేస్ అండ్ స్పేస్లోకి రీచ్ అయ్యి బాగా పనిచేసింది. సో ఈ మిషన్ అనేది సక్సెస్ అయ్యింది. అవునండి, లక్ష్య సాట్ వన్ అనేది హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా యూకేలోని B2 స్పేస్ అనే కంపెనీ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పుడు లక్ష్య సాట్ టూ అనేది సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అయిన విక్రమ్ ఎస్ ద్వారా ఇండియా నుండి ప్రయోగించడం జరిగింది. అది నిన్న షార్లో శ్రీహరికోటలో ఇస్రో నుండి ప్రయోగించడం జరిగింది. అది సక్సెస్ అయింది. 89.5 కిలోమీటర్స్కి రీచ్ అయిందండి. స్కై రూట్ వల్ల విక్రమ్ ఎస్ అనేది 89.5 కిలోమీటర్స్కి రీచ్ అయింది. సో నేను తయారు చేసిన పేలోడ్ కూడా అంత ఎత్తుకెళ్ళి కరెక్ట్గా పనిచేసింది. లక్ష్య సెట్ వన్ అనేది హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా 26 కిలోమీటర్ల దాకా వెళ్ళిందండి. ఇది లక్ష్య సెట్ టూ N59. మా మెయిన్ గోల్ ఎన్ స్పేస్ టెక్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ పర్పసెస్ కోసం స్మాల్ శాటిలైట్స్ని అతి తక్కువ ధరలో ఇండియాలోకి తీసుకురావాలి అని. కాబట్టి మా నెక్స్ట్ మిషన్ ఈ గోల్కి దగ్గర కావటం కోసం మా నెక్స్ట్ మిషన్ అనేది వన్యూ క్యూబ్శాట్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లో రాకెట్ ద్వారా విక్రమ్ వన్ అనే స్కై రూట్ వాళ్ళ రాకెట్ ద్వారా పంపించడానికి మేము సిద్ధం చేసుకుంటున్నాం. కాదండి సార్, పేలోడ్. రాకెట్లో మనం ఏమైతే పెట్టి పైకి పంపిస్తామో వాటిని పేలోడ్స్ అంటాము. ఆ పేలోడ్స్ మొత్తం ఈ విక్రమ్ ఎస్ అనే ఒక సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో మొత్తం 3 పేలోడ్స్ ఉన్నాయి. అందులో 2 ఇండియన్ పేలోడ్స్, 1 ఫారెన్ పేలోడ్ ఉంది. ఆ 2 ఇండియన్ పేలోడ్స్లో 1 ఎన్స్పేస్ టెక్ తరపున మేము తయారు చేసింది పంపించడం. తయారు చేసింది వెళ్ళిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది? ఇప్పుడు ఇది సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ కాబట్టి అది ఆర్బిట్కి రీచ్ అవ్వదు. భూమి నుండి 89.5 కిలోమీటర్స్కి వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయింది. ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసం అని చెప్పి మేము దానిలో మా పేలోడ్ పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వర్షన్ అయితే ఆర్బిట్లోకి వెళ్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఒకటి, అందులో సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ని భూమి లో వచ్చే నా రీసెర్చ్కి తగ్గట్టు కావాల్సిన సెన్సార్స్ అన్నీ అందులో పెట్టి ఆ సెన్సార్స్ యొక్క డేటాని భూమి మీదకి తెప్పించుకోవాలి. పైగా ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి 2-way కమ్యూనికేషన్ కూడా అచీవ్ చేయాలి అనేది మా నెక్స్ట్ మిషన్ గోల్. అది ఆర్బిట్కి రీచ్ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు నేను పంపించింది సబ్ ఆర్బిటల్ లాంచ్. ఆకాశంలోకి వెళ్ళి 89.5 కిలోమీటర్స్ దాకా వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయింది. ఇది రెండోది. నేను మా హస్బెండ్ ఇద్దరం కోఫౌండర్స్ అండి. నేను దివ్య కూరపాటి అండ్ రఘురామ్ కొత్తమాసు ఇద్దరం కలిసి ఎన్స్పేస్ టెక్ని స్థాపించాము. దాని ముఖ్య ఉద్దేశము ఇండియాలో రీసెర్చ్కి, కమర్షియల్ పర్పస్కి స్మాల్ శాటిలైట్స్ అనేది ఈ యాక్సెసిబుల్గా చేయాలి, ఎఫోర్డబుల్గా, ఎకనామికల్గా, అటు స్టూడెంట్స్కి ఇటు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎఫోర్డబుల్గా ఉండాలి. కమర్షియల్గా వాడే పర్పసెస్ కూడా ఇండియాలో స్మాల్ శాటిలైట్స్ ద్వారా ఏమైతే కమర్షియల్ యూజెస్ ఉంటాయో అవన్నీ వీలైనంత తక్కువ ధరలో అందజేయగలగాలి. అది మా ముఖ్య ఉద్దేశం.